ఏమైంది హెన్ రిచ్ క్లాస్ అని నీకు ఏమైంది అభిషేక్ శర్మ ఏమైంది ట్రావీ సెట్ ఏంది బ్యాడ్ కమిన్స్ అలా కలవేస్తున్నాం మా పేర్లు నిద్దర్లో ఏమైనా కలలోకి వచ్చామా ఏంటి నిద్దర్లోకే కాదు మెలకులో ఉన్నా మీరే గుర్తొస్తున్నారు ఎందుకన్నా ఏమైంది మనం మంచి పొజిషన్ లోనే ఉన్నాం కదా పాయింట్స్ టేబుల్లో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాము ఎలాగో ప్లేయర్స్ వెళ్ళిపోతాము ఎవరు చెప్పారు నేను కళ్ళకి వచ్చి చెప్పాన ప్లేఆర్ లోకి వెళ్ళిపోతామని ఫస్ట్ మ్యాటర్ చెప్పు ప్యాట్ కమీన్స్ నాకు లాగ్ అంటే అస్సలు నచ్చదు గ్రౌండ్ లో కూడా వెళ్ళామా వచ్చామా అంతే ఆ గ్యాప్ లో ఏం చేసామన్నదే మ్యాటర్ నేను దాని మీద అసలు ఏం జరుగుతోంది ఇన్ని రోజులు రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రెండు వందల యాభై ఇచ్చా కొట్టుడు కొట్టిన మీరు పవర్ ప్లే లో స్లోగా బ్యాటింగ్ చేస్తున్నారు వికెట్లు ఇచ్చేస్తున్నారు సర్లే తర్వాత ఆడతారా అనుకుంటే చేతులు ఎత్తేస్తున్నారు ముఖ్యంగా హెన్రి క్లాసన్ నువ్వైతే చాలా డిసప్పాయింట్ చేస్తున్నావు అయ్యో ఇదా నీ బాధ ఏం లేదబ్బా మనం ప్రతి మ్యాచ్ ఆడుతున్నాం కదా వాళ్ళు మనకు బాగా ఇబ్బంది పెట్టే బాల్ బౌలింగ్ చేస్తున్నారు అందుకే అవి రానట్టు నటిస్తున్నాం కరెక్ట్గా గురి చూసి ఏదో ఒక మ్యాచ్లో దూకాము అంటే మూడు వందల ఇరవై టార్గెట్ పడాల్సిందే అవును బ్యాట్ కమిన్స్ అన్న నేను అందుకే కొంచెం స్లోగా ఆడినట్టు యాక్ట్ చేస్తున్నా ఓరి మీ దుంపల్లేగా మీ యాక్టింగ్ అయిపోయే లోపు ఐపీఎల్ కూడా ఉందిరా బాబు ఆడండ్రా మీకు మొక్కుతాను సరే బ్యాట్ కమిన్స్ నీ బాధ నాకు అర్థమైంది నెక్స్ట్ మ్యాచ్ మనకు లక్నోతో ఉంది నీకు ఎన్ని రన్స్ కావాలి చెప్పు పవర్ ప్లే ఎన్ని కావాలి పవర్ ప్లే తర్వాత ఎన్ని కావాలి నా పర్సనల్ స్కోర్ ఎంత కావాలి నా దగ్గర ఇలాంటి డైలాగులు కొట్టకండి నేను మీలాంటి ప్లేయర్స్ని చాలా మందిని చూసా కెప్టెన్సీ కూడా చేశా నాకు కావాల్సింది టార్గెట్ సరే ఆ టార్గెటే చెప్పు ఎందుకు ఎంత బాధపడుతున్నావు ఒక మ్యాచ్ ఏదో మంచిగా బ్యాటింగ్ చేసేసరికి మెయిన్ బ్యాట్స్మెన్స్ పైన ఓ ఎగిరేస్తున్నావు నేను చేశాను కాబట్టి కనీసం పదిహేడు ఓవర్ల వరకైనా స్కోర్ వచ్చింది లేదంటే ఆ సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఆటకు ఏ పన్నెండు ఓవర్లకు పదమూడు ఓవర్లకు మ్యాచ్ అయిపోయేది తెలుసా సరే అన్న నెక్స్ట్ మ్యాచ్కి నీకు ఎంత టార్గెట్ కావాలో చెప్పు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడిందే మాట్లాడుతున్నావు మాకు కోపం వస్తే మేము బ్యాటింగ్ చేయించు చెప్తున్నా వామ్మో ఏంటో ఎంత బరి తెగించారు మీరు నన్నే బెదిరిస్తారా సరే సరే ఐపీఎల్ అయిపోయాక చెప్తా నాకైతే రెండు వందల యాభై టార్గెట్ కావాల్సిందే ఏంటి ప్యాట్క మీన్స్ రెండు వందల యాభై అని ఏదో అంటున్నావు కొంపదీసి మా మీద స్కోర్ కొట్టమని మీ వాళ్ళకి టార్గెట్ ఇస్తున్నావా ఏంటి అంతేగా అంతేగా రెండు వందల యాభై టార్గెట్ ఇస్తే మా వాళ్ళు ఒక రెండు వందల ముప్పై రెండు వందల ఇరవై కొడతారు చెప్పు నీకు తక్కువైతే మూడు వందలు ఇస్తా టార్గెట్ అప్పుడు రెండు వందల డెబ్భై రెండు వందల ఇరవై కొడతారు మీరు ఏం చేసినా కూడా చేసి చేయలేరు హలో ప్యాట్ ప్యాట్కమీన్స్ మీరు ఆడుతోంది లక్నోతో మా బౌలింగ్ ఎట్లుంటుందో తెలుసా మా పైన రెండు వందల పైన స్కోర్ కొట్టాలి అంటే తల కింద తపస్సు చేయాల్సిందే మరి లాస్ట్ మ్యాచ్ లో ఎంతమంది తపస్సు చేశారు ఏంటి కేకేఆర్ వాళ్ళు పిచ్చ కొట్టుడు కొట్టారు ముఖ్యంగా నరేను అయితే మిమ్మల్ని ఉతికి ఆరేసాడు ఆ రోజు మా బౌలర్స్ కొంచెం రెస్ట్ తీసుకుంటామంటే సరే అన్న దాంతో అలా చేశారు ఈసారి మీ ఓపెనర్స్ మాత్రం చుక్కలే 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 రేపు మ్యాచ్ ఎక్కడుందో తెలుసా కేఎల్ రాహుల్ మ్యాచ్ హైదరాబాద్ లో ఉంది నీకు మ్యాటర్ అర్థం కావట్లే ఆల్రెడీ రెండు పాయింట్లు పెంచేమని చెప్పి ఐపీఎల్కి చెప్పేసే చూడు ప్యాట్ కమిన్స్ ఈ ఐపీఎల్ లో నా దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ చాలా తక్కువ వచ్చాయి హైదరాబాద్ గ్రౌండ్ అంటున్నావు బ్యాటింగ్ పిచ్ ఇక చూసుకో మళ్ళా నేను సరదా సరదాకే దుమ్ము దులిపేస్తా ఇక బ్యాటింగ్ పిచ్ అంటున్నావు అబ్బా ఇలాంటివన్నీ చాలా చూసేవే కానీ చూద్దాంలే ఎలా ఆడతావు మా వాళ్ళు వేసే బౌలింగ్కి మీరందరూ పెవిలిన్ దారి పడతారు సరే కేఎల్ రాహుల్ నాకు డౌట్ ఉంది ఏంటి బ్యాడ్ కమెంట్స్ చెప్పు యాజ్ ఏ గా మనిద్దరం ఇలాంటి డిస్కస్ చేసుకోవాలి ఏం లేదు స్టార్టింగ్ కొన్ని మ్యాచ్లు పవర్ ప్లేలో పిచ్చ కుట్టుడు కొట్టావు తర్వాత ఏంటి స్లో అయిపోయావు అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేస్తారేమో అని చెప్పి ఫాస్ట్గా ఆడా ఇంకా సెలెక్ట్ చేయలేదు కదా అలా ఆడితే ఏముందులే ఐపీఎల్ కోసమే కదా అని చెప్పి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా మరి ప్లే ఆఫ్స్ కప్స్ ఇవన్నీ నీకు వద్దా దాందేముందబ్బా ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ మీతో ఆ తర్వాత మ్యాచ్ ముంబైతో ఇదన్నీ ఈజీ మ్యాచ్లే కదా ఎలాగో గెలిచేస్తాము మొన్న మ్యాచ్ కొంచెం లైట్ తీసుకున్నాము అందుకే అలా ఆడాము ఏంటి మా పైన ఈజీగా గెలిచేస్తారా మైండ్ గాని దొబ్బిందా ఏంటి కేఎల్ రాహుల్ నీకు చాలా ఈజీ అబ్బా మీరు రెండు వందల యాభై కొడతామంటున్నారు అంతే కదా నేను ఒక యాభై మార్కెస్టోనిస్ ఒక యాభై దీప కూడా యాభై నికలో స్ప్రాన్ ఒక యాభై ఎంత అయింది రెండు వందలు అయింది ఇంకో యాభై తక్కువ వచ్చింది కదా మీరు ఓడిపోయారు మేమే గెలిచాము ఇంకో యాభై మిగతా ప్లేట్స్ అందరూ గెలిచి కొడతారు కదా ఇంకా మిగతా మేము కూడా యాభై యాభై కొడతామా యాభై ఐదు అరవై ఐదు ఇలా కొడతాం కదా అయిపోయింది స్కోర్ చేసేసాం గెలిచేసాం కదా అయితే మా వాళ్ళకు మూడు టార్గెట్ పెట్టమని చెప్పాలి అప్పుడు వీళ్ళ లెక్కలు తప్పులు అవుతాయి మనమే గెలుస్తాం మ్యాచ్ ఏంటి బ్యాట్ మీ సేదో కొనుక్కుంటున్నావు ఏం లేదు ఏం లేదు చూద్దాం మ్యాచ్ ఎవరు గెలుస్తారో రేపు గ్రౌండ్లు చూద్దాం హైదరాబాద్ గ్రౌండ్లో కదా మా ఫ్యాన్స్ సపోర్ట్ గట్టిగా ఉంటుంది భయపడకండి మీరు సరేనా ఏంటి కేఎల్ రాహుల్ నువ్వేమో సరిగ్గా బ్యాటింగ్ చేయవు యంగ్ ప్లేయర్ని నమ్ముకుంటావు క్విన్ డెండి కాకనే పక్కన పెడతావు ఎలా గెలుస్తాం మనం ఈ మ్యాచ్ ఈ మ్యాచ్లో అయినా నీ దగ్గర నుంచి ఒక మంచి నాకు వస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది నేను ఒక్కడినే ఆడినట్టు అలా అనకు మాటలు ఫీల్ అవుతాను నికోలోస్ పుట్టను కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు ఈ మధ్య వాడితో కూడా మాట్లాడు కేఎల్ రాహుల్ నువ్వు కెప్టెను నేను నీతో మాట్లాడా నువ్వు వెళ్ళి ప్లేయర్స్తో మాట్లాడు అంతేగాని ప్రతి ఒక్కరిని ఆడమని అడుక్కోవాలా ఏంటి సరే సర్లే ఇలాంటివన్నీ నేను హ్యాండిల్ చేస్తా కానీ నువ్వు ఫస్ట్ బ్యాటింగ్ మీద బౌలింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి ఈసారి బ్యాటింగ్లో ఒక అరవై రన్లు బౌలింగ్లో ఒక మూడు వికెట్లు కావాలి నాకు ఇదేమైనా టిఫిన్ పార్సిల్ కట్టే టిఫిన్ సెంటర్ అనుకున్నావా ఏంటి అలా చెప్తున్నావు ఫస్ట్ పిచ్చి చూడాలి పిచ్చి చూశాక డిసైడ్ అవుతా నేను కొడతానా వికెట్లు తీస్తానా అని